హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో రాగులు జొన్నలు సజ్జలు వీటన్నిటిని మనం మిక్సీ పట్టించుకొని మనం జావా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా హెల్తీ, చాలా మంచిదండి. యాక్చువల్ గా ఈ మూడింటిని మనం అన్ని ఒక్కొక్క కప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని మనం ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే మనం హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది, నీడలో అయితే వన్ డే అంత బాగా ఆరే వరకు ఆరబెట్టుకొని మనం మిక్సీ పట్టించుకోవాలి. యాక్చువల్ గా మేమైతే కొద్దిగా హాఫ్ కేజీ తీసుకొని అన్నిటినీ బాగా ఆరబెట్టిన తర్వాత మేము మిల్క్ పట్టించుకున్నాము. యాక్చువల్ గా పౌడర్ అయితే ఇలా వస్తుంది. మనం ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, చాలా మంచిదండి హెల్త్ కి. పిల్లలకి కూడా మనం పెట్టచ్చేది, ఎందుకంటే మామూలుగా పిల్లలకి మనకి ఐరన్ డెఫిషియన్సీ అయితే ఉంటుంది చిన్న పిల్లలకి, 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్ కి. మనం ఇప్పుడు 2 ఇయర్స్ బేబీస్ కూడా, 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ బేబీస్ కూడా మనం పెట్టచ్చు. చూడొచ్చు కదా, ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిదండి. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు షుగర్ పేషెంట్స్ నుంచి అందరూ యూజ్ చేసుకోవచ్చు, చాలా హెల్త్ చాలా మంచిదండి. మనం వీటితో జావా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం మిక్సీ పట్టించుకున్నప్పుడు కానీ లేదా మిల్క్ వేసుకున్నప్పుడు కానీ ఇలా సాఫ్ట్గా ఉండాలి పౌడర్ అనేది, అప్పుడే మనకి త్వరగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను 4 స్పూన్ల పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు 4 స్పూన్ల పౌడర్కి 3 గ్లాసులు వాటర్ కానీ లేదా 4 గ్లాసులు వాటర్ కానీ వేసుకోండి. నేనైతే 3 గ్లాసులు వేసుకుంటున్నాను. మరీ పలుచగా ఉంటేనే బాగుంటుంది, మరి ఇది ఉడికే కొద్దికి థిక్గా అయిపోతుంది కాబట్టి నేనైతే 3 గ్లాసులు యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా కొద్దిగా పలుచగా కావాలనుకుంటే 4 గ్లాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటినంతా మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందే ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం వేడి చేసుకోవాలి. ఇలా ముందే కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు వీటినంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అది కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. మనం ఎంత బాగా కలుపుకున్నా సరే మళ్ళీ మనం ఉడికించుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, బాగా అడుగంటిపోతుంది, అడుగంటకుండా బాగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికే కొద్దికి బాగా థిక్గా అయిపోతుంది. ఈ జావానైతే ప్రతి ఒక్కరూ తాగొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, మనం కలుపుకుంటున్నాము. చూడండి, జావా కూడా ఉడికే కొద్దికి థిక్గా అవుతుంది. ఇలా థిక్గా అయ్యే వరకు కొద్దిసేపు బాగా ఉడికించుకోండి, ఎందుకంటే బాగా ఉడికితే త్వరగా బాగా డైజెషన్ అయితే అవుతుంది, అలానే పచ్చిగా తింటే బాగుండదు. మీరైతే చూడొచ్చు చాలా థిక్గా అయింది, మనం కలుపుకున్నప్పుడు ఎంత పలుచగా ఉండింది కదా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, జావా అయితే బాయిల్ అయిపోయింది. మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. చూడండి, జావా అయితే రెడీ అయిపోయింది, చాలా హెల్తీ, చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అంతేనండి, జావా అయితే రెడీ అయింది. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా ఇవ్వచ్చండి. నేనైతే మా అబ్బాయికి డే బై డే కూడా ఇస్తాను, చాలా మంచిదండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.